హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సెకండ్ ప్రోమో చూసిన తర్వాత నాకు ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో కలిసి అనాలిసిస్ చేయాలనిపించింది. ఎందుకంటే సెకండ్ ప్రోమోలో యష్మిది మణికంఠర్ కూడా ఉంది కదా, యష్మి తెలివి తెల్లారినట్టే ఉందని అనిపించింది అనమాట. సో అక్కడ ఎన్ని పాయింట్లు వచ్చినాయి, ఏంటి, మణికంఠ గెలిచాడా గెలవలేదా, అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని చెప్తా. అలాగే దాంతోపాటు ఫస్ట్ ప్రోమో గురించి కూడా. సో రెండు ప్రోమోలు కలిపి ఒక వీడియోలో కొట్టేద్దాం, అయిపోతుంది సింపుల్గా. సో వీడియో లైక్ చేసి చూడండి. అలాగే యష్మి వర్సెస్ మణికంఠ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి, అప్పుడే మీకు క్లారిటీ ఉంటుంది. నేను పాయింట్స్ చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది నిజంగా అందరికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, యష్మి తెలివి ఎక్కడ తెల్లారింది అని చెప్పి. సో మ్యాటర్ ఏమైందంటే, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సో మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్ వీళ్ళకి ర్యాషన్ మొత్తం వెనక్కి తీసేసుకున్నాడు అనమాట. సో ఏదైనా సరే ఫస్ట్ డే మాత్రమే బహుమతికి వస్తే తర్వాత మీరు సంపాదించుకోవాలని ఒక మెసేజ్ ఏదో కొట్టాడు వాళ్ళకి బోర్డు మీద. కొట్టిన తర్వాత ర్యాషన్ మొత్తాన్ని తిరిగి తీసుకెళ్ళి పెట్టమన్నాడు. ఆదివారం ర్యాషన్ ఇచ్చి సోమవారం వెనక్కి తీసుకున్నాడు, అంటే శనివారం ర్యాషన్ ఇచ్చాడు హౌస్లో వాళ్ళకి, సోమవారం వెనక్కి తీసుకున్నాడు. ఆ ర్యాషన్ ఇవ్వటం ఎందుకు, వాళ్ళందరూ సర్దుకోవటం ఎందుకు, సర్దుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పెట్టడం ఎందుకు, అదేదో ఇవ్వకుండానే టాస్క్లు పెట్టచ్చు కదా. ఈయన తెలివి తెల్లారింది యష్మి తెలివి కన్నా. సరే ఏదో టైంపాస్ చేశారులే అనుకున్నాం. సో ఏం చేశారంటే, మొత్తం ర్యాషన్ పెట్టేసిన తర్వాత వీళ్ళకి ఫుడ్ తినడం కోసం టైం ఇచ్చాడు, తిన్నారు లేండి, అదంతా అయింది. సూపర్ మార్కెట్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేశాడు. అందులో యష్మి క్లాన్ పెద్దది కాబట్టి యష్మి ముందెళ్ళి సర్కులు తెచ్చుకోవాలి. దాని తర్వాత రెండు బదులు వచ్చింది, రెండో బదులలో 9కి వెళ్ళి సర్కులు తెచ్చుకోవాలి. దాని తర్వాత మూడో బదులు వచ్చింది, మూడో బదులు వచ్చినప్పుడు అంటే ఫస్ట్ 9కే ఫస్ట్ యష్మి లేదు కదా, తను కంటిన్యూ చేసింది లాస్ట్ బదులు వచ్చేదాకా. సో 9కి యష్మికి ఎక్కువ టైము, 9కి తక్కువ, రెండో స్లాట్లో తక్కువ టైము, అందరికన్నా తక్కువగా నిఖిల్కి చాలా ఇంకా చాలా తక్కువ టైం అంటే, ఎందుకంటే వాళ్ళిద్దరే కాబట్టి. సో యష్మి వెళ్ళింది, 9కి వెళ్ళింది, నిఖిల్ వెళ్ళాడు, సర్కులు తెచ్చుకున్నారు, మొత్తం చూసుకున్నారు. లోపల ఏదో సీన్ అయింది. లోపల ఏం సీన్ అయిందంటే ఒక ఫ్రీజర్ పెట్టారు, అందులో చికెన్ మటన్ ఇవి ఉన్నాయి. వీళ్ళకి తెలియదు అదేదో డిస్ప్లే పర్పస్ లేదంటే ఏదో ప్రమోషనల్ అనుకుని చెప్పి వదిలేశారు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే అందులో ఉందని, వీళ్ళు టైం అయిపోయిన తర్వాత తెలిసింది. అప్పుడు బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేసుకుంటే 10 సెకండ్లు ఎక్స్ట్రా టైం ఇచ్చాడు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేయగానే 10 సెకండ్లు టైం ఇచ్చాడు. బిగ్ బాస్ టీం కూడా వీళ్ళకి డేలో ఎవరికి ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ఫుడ్ కావాలి, ఎంత కార్బ్స్ కావాలి, ఎంత ఫ్యాట్ కావాలి అన్నది క్లియర్ కట్ మెజర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏది పంపించిన, వాళ్ళు డీహైడ్రేట్ అవుతున్నారా, డీహైడ్రేట్ అవుతా అంటే వాళ్ళన్నీ గమనిస్తారు. డీహైడ్రేట్ అవుతా అంటే దానికి సంబంధించిన లిక్విడ్స్ పంపించడం, ఫ్రూట్స్ పంపించడం, మార్చి ఫ్రూట్స్ పంపించడం, అన్నీ చేస్తారు, అన్నీ చూస్తారు, అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో టైం ఇచ్చాడు 10 సెకండ్ల టైం, ఎందుకంటే నాన్ వెజ్ అన్నది ఇంపార్టెంట్. సో టైం ఇస్తే మళ్ళీ ఇలా నాన్ వెజ్ కూడా తీసుకున్నారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత టెస్ట్ ఏమి ఇచ్చాడు బిగ్ బాస్, మీరు తెచ్చుకున్న ర్యాషన్ మీ సొంతం అవ్వాలంటే ముందు మీరు దాన్ని గెలుచుకోవాలన్నాడు. సో ఏ ఫస్ట్ అసలు ర్యాషన్ అక్కడ నుంచి తెచ్చుకోవటం ఒక టాస్క్ అనుకుంటే, దాన్ని గెలుచుకోవాలని చెప్పి ఇంకో టాస్క్ పెట్టాడు. అదేంటంటే ఫస్ట్ టాస్క్ లెమన్ పిజ్జా అయినా మరి అదేదో నాకు అర్థం కాలేదు. సో మేస్లా ఉంది ఒక, మన చిన్నప్పుడు చిన్న చిన్న ఇనప బాల్ ఉంటాయి, ఇలా ఇలా ఆడుకుని బాల్స్ని బయట తీసుకొచ్చాము, అలా లెమన్స్ని పజిల్లోంచి బయటకు తీసుకురావాలన్నమాట. సో ప్రతి టీంలోంచి ఇద్దరు పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే ఎక్కువ రౌండ్లు, మూడు నిమ్మకాయలు పెడతారు రౌండ్కి, 3 నిమ్మకాయలు, సో 3 నిమ్మకాయలు బయట తీసుకురావాలి. అలా ఎక్కువ రౌండ్లు, ఎక్కువ 3 నిమ్మకాయలు ఎవరైతే బయట తీసుకొస్తారో వాళ్ళు గెలిచినట్టు. సంచాలకంగా మీరే ఎన్నుకోండి అన్నారు, వాళ్ళందరూ భాషను ఎంచుకున్నారు. సో భాషా గారు 3 నిమ్మకాయలు పెడతా ఉండాలి, ఎవరిదైనా అయిపోతుంటే వాళ్ళు బయట తీసుకురాలి. బట్ ఇందులో రూల్ ఏంటంటే, ఒక్కసారి ఆ మేస్ని ఎత్తిన తర్వాత వాటిని ఏంటంటే తాడులతో హ్యాండిల్ చేయాలన్నమాట. ఎత్తిన తర్వాత కింద పెట్టడానికి లేదు, కానీ వీళ్ళు ఈ పాయింట్ మిస్ అయ్యారు. కింద పెట్టడానికి లేదు అని అనుకోకుండా టచ్ చేయకూడదు, టచ్ చేయకూడదు అని చెప్పి భాషా గారు కీప్ ఆన్, వాళ్ళకి ఏంటంటే టచ్ చేయదు, కింద టచ్ చేయదు అంటే అందరికీ టచ్ అవుతుంది. టచ్ అవ్వకుండా ఎలా ఉంటుంది, పైకి కిందకి లేపుతున్నాడు, కింద టచ్ అవ్వకుండా ఉంటుందా. సో లేపి ఒక నుంచి ఒకసారి లేపిన తర్వాత కింద పెట్టకూడదు అని ఉంది, తప్పితే టచ్ అవ్వకూడదు అని లేదనమాట. దీని మీద కొద్దిగా ఇష్యూ కూడా అయింది. సో అభయ్, పృథ్వీ యష్మి టీం నుంచి వచ్చారు, సీత, నబిల్, 9కి టీం నుంచి వచ్చారు. వాళ్ళ టీంలో ఎవరైతే మిగిలారో వాళ్ళే వచ్చారు. ఎవరంటే నిఖిల్ ప్లస్ మణికంఠ వచ్చారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు ఆడుతూ ఉన్నారు. పృథ్వీ, అభయ్ కొంచెం స్మార్ట్ కాబట్టి కొంచెం బాగా చాక్ చెక్కింగ్ ఆడి దడ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ నిమ్మకాయలు ఎక్కువ రౌండ్లు తీసారనమాట. నెక్స్ట్ నిఖిల్ వాళ్ళు సెకండ్ వచ్చారు. థర్డ్ దాంట్లో సీత వాళ్ళు ఉన్నారు. సో సీత నబిల్కి వాళ్ళకి ఆ కోఆర్డినేషన్ కుదరల. సో ఇక్కడ ఇష్యూ అయింది, వాళ్ళు ఎక్కువసార్లు తగిలి అందరిది తగిలింది కాబట్టి. సో అది నేను తీసేసి అభయ్ని నెక్స్ట్ వీళ్ళని పృథ్వీని గెలిపిస్తున్నాను, యష్మి టీంని గెలిపిస్తున్నాను అని చెప్పి భాష అంటే లేదు లేదు అదేంటి ఇదేంటి అని చెప్పి 9కి సీత క్వశ్చన్ చేశారు. అంతేగాని వాళ్ళకి ఫుడ్ వస్తుందని చెప్పి వదిలేశారా హ్యాపీగా, లేదు కదా, క్వశ్చన్ చేసి ఫైట్ చేశారు. లేదు వాళ్ళు ఎక్కువసార్లు తగిలింది కాబట్టి దానికి మాకు న్యాయం జరగాల్సిందే అయ్యి అని చెప్పి మళ్ళీ టాస్క్ పేపర్ అయితే తగిలితే కాదు కింద పెడితేనే ఉంది. సో షార్ట్ అయిన ప్రాబ్లము, యష్మి టీంని గెలిపించారు, వాళ్ళు వెళ్ళి వండుకున్నారు, వాళ్ళ ఫుడ్ వాళ్ళు వండుకుంటున్నారు. నెక్స్ట్ ఈయన రెండో టాస్క్ ఇచ్చారు, అది మన సెకండ్ ప్రోమో అనమాట. రెండో టాస్క్ చివరి టాస్క్ ఏంటి అంటే, ప్రతి టీం నుంచి ఒక లెల్ల లోపలికి కొన్ని పదార్థాలు పెడతారు. ఏదో పర్టికులర్ అంటే 4 పప్పులు పెట్టాడు, 4 పప్పుల్లోంచి ఒక పప్పు తీసుకురండి, పెసరపప్పు తీసుకురండి, కందిపప్పు తీసుకురండి, మిరపప్పు తీసుకురండి అంటాడు. అది తీసుకురావాలి, అది తీసుకొస్తే అది ఎవరైతే ముందు తీసుకొస్తారో కరెక్ట్గా తీసుకొస్తారో వాళ్ళకి ఒక పాయింట్.
ఇది రౌండ్స్ రౌండ్స్గా జరిగింది. దీనికి సంచాలకగా యష్మిన్ పెట్టాడు బిగ్ బాస్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ చాలా పెద్ద డ్రామా జరిగింది ముందు ఈ టాస్క్ ముందు. ఒకటి ఏంటంటే, నిఖిల్ వెళ్ళాలా వద్దా అని చెప్పి. సో నిఖిల్ వెళ్ళాలా వద్దా అని నిఖిల్ వెళ్ళి గివ్ అప్ ఇచ్చేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందులో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు సర్వైవల్ అవ్వలేరు, మనమైతే సర్వైవల్ అవ్వగలం, మన ఇద్దరు అబ్బాయిలమే కదా అని చెప్పి పృథ్వీ సోనియ వీళ్ళందరూ వారించి నువ్వు వద్దు అని చెప్పి మణికంఠని అనమాట. మణికంఠకు నేను వెళ్తాను, నువ్వు వెళ్తే గివ్ అప్ ఇస్తావు, నేను వెళ్తాను ఎందుకంటే నేను నామినేషన్లో ఉన్నా, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను వెళ్ళి 100% ఇస్తానంటే నిఖిల్ వద్దని కంటితో సై చేసి గివ్ అప్ ఇచ్చా. అంటే గివ్ అప్ ఇవ్వకుండా చాలా సీరియస్గా ఆడాడు, అందుకే నా సీరియస్ ఫైట్ కూడా జరిగింది. ఇక్కడ ఈవెన్ తన సీతతో పోటీ చేస్తుంటే నిఖిల్ అరుస్తున్నాడు కూడా బయట నుంచి, పుష్ చేయకనో ఇంకోటనో ఇంకోటనో ఇంకోటనో. సో ఆయన గేమ్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. సో యూట్యూబ్ ఎవరో కామెంట్లు కూడా చేస్తున్నారు, ఇక నిఖిల్ అక్కడ ఏముందని, అక్కడ ఏదైనా మనం క్రిటిసైజ్ చేయడానికి ఏం లేదు కట్టే కదా, క్రిటిసైజ్ చేస్తున్నారు ఏదైనా ఉంటే ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు ఎవరైనా ఏంటో. సో మొత్తానికి ఆ ఫైట్ జరిగింది, మీరు ప్రోమోలో చూడొచ్చు. సో ఇక్కడ చివరికి ఆ పప్పులు తీసుకురావటం కానీ ఏదైనా తీసుకురావటం కానీ, అందులో ఒక రౌండ్ ఏంటంటే మరమరాలు 250 గ్రాములు తీసుకురమ్మన్నారు, 250 గ్రామ్స్ పావు కిలో మరమరాలు తీసుకురమ్మన్నారు. ఇక్కడ యష్మి తెలివి తెల్లారనట్టు ఉందన్నమాట. ఏంటి అంటే తన తెలివి, ఎవరైతే జనరల్గా ఇలాంటి టాస్క్లు మనం చాలా షోస్లో వాటిలో చూస్తూ ఉంటాం, చూసినప్పుడు ఒక హర్జా చేసి చెప్పండి అంటే ఎవరైతే దగ్గరగా క్లోజెస్ట్గా చెప్తారో వాళ్ళకు ఒక పాయింట్ ఇస్తారు. ఈవిడ ఏమంటుందంటే ఇద్దరికి పాయింట్ అని అంటుంది. అదే న్యాయం, ఇద్దరికి ఎందుకు పాయింట్, ఎవరు క్లోజ్ అయితే ఎవరైనా హ్యూమన్లీ పాసిబుల్నా అని అంటాడు మణికంట. పాసిబుల్ కాదు కాబట్టి నువ్వే అంటున్నావు, హ్యూమన్లీ పాసిబుల్ కాదు కాబట్టి నేను ఇవ్వను, సంచాల డిసిషన్ ఈజ్ ఫైనల్, నా ఇష్టం అని చెప్పి ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. సో ఇక్కడ ఒకవేళ ఆ పాయింట్ వచ్చింటే ఏమయ్యేది అంటే, సీతకి 3 పాయింట్లు వచ్చినాయి గేమ్లో, అండ్ మణికంటకి 2 పాయింట్లు వచ్చినాయి. సో ఈ పాయింట్ దగ్గర ఇష్యూ అయిందనమాట. ఒకవేళ యష్మి కొంచెం మైండ్ వాడి, అంటే జనరల్గా ఇలాంటి టాస్క్లో ఇలాంటి దాంట్లో ఎవరు దగ్గర తీసుకొస్తారు, సో 250 గ్రామ్స్లో 290 గ్రామ్స్ ఎంతో తిని తీసుకొచ్చాడు మణికంట, నిన్న జరిగింది కదా అంత గుర్తుంది, 370 ఎంతో సీత తీసుకొచ్చింది. సో 250కి 370 అంటే చాలా దూరం కదా, 290 అంటే క్లోజెస్ట్. సో ఇక్కడ మణికంటకు పాయింట్ ఇవ్వాలి, మణికంటకు పాయింట్ ఇస్తే ఇది టై అయ్యేది. అప్పుడు తిని బిగ్ బాస్కి చెప్పి, సార్ ఇక్కడ 3 పాయింట్లు వచ్చినాయి టై అయ్యింది అని చెప్తే బిగ్ బాస్ ఏం చేసేవాడు, ఇంకొక రౌండ్ పెట్టేవాడు, ఇంకొక రౌండ్ పెట్టి ఇంకోసారి లోపల పంపించాడు, దీనికి ఖచ్చితంగా పెడతారు, టై అయింది కాబట్టి, టై అవ్వకపోతే వేరే విషయం. సో తినేం చేసింది, లేదు లేదు అసలు నేను పాయింటే ఎవరికి ఇవ్వను, సో అందుకని నేను పాయింట్ ఎవరికి ఇవ్వట్లేదు అండి. పాయింట్ ఎవరికి ఇవ్వకపోవటానికి అక్కడే మీ ఇద్దరు సేమ్గా తీసుకురావాలి, 250 కంటే 290 ఇద్దరు తీసుకొస్తే ఎవరికి ఇవ్వకపోతే అందం, కానీ ఒకళ్ళు దగ్గరగా తీసుకొచ్చారంటే వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ వీళ్ళు ఇలాంటి టాస్క్లు చాలా ఆడతారు. ఆయన తినే చెప్తుంది నైట్ అన్సీన్లో, ఏ ఇలాంటి టాస్క్ మీరు ఆడినప్పుడు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఇస్తారు, కానీ ఇక్కడ ఏంటి అంటే అని చెప్పి పెద్ద లాజిక్ చెప్పింది దానికి. అర్థం కాదు ఆ లాజిక్ కూడా, ఇస్తారని తెలుసు, తిన ఇలాంటి టాస్క్లు ఆడారు, వీళ్ళు షోస్లో అట్లా ఆడుతూ ఉంటారు కదా, చాలా షోస్కి వెళ్తూ ఉంటారు కదా, ఈ సంక్రాంతి పండుగలు, దసరా కోడి పందాలు అలాంటి ప్రోగ్రామ్ లేదో, సో అందులో ఆడతారు ఈ గేమ్స్ అన్నీ. సో ఇవ్వాలి కదా, సో ఇవ్వలేదన్నమాట, ఇవ్వకుండా ఆవిడ తెలివి తెల్లారిందని చెప్పుకుంది. ఇక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే, మరి 250 అంటే ఎగ్జాక్ట్గా ఎవరు తీసుకురాలేరు, సో వీఆర్ హ్యూమన్ అయ్యి అంటే నువ్వే చెప్తున్నావు ఇంపాసిబుల్ అని, సో సంచాలక డిసిషన్ ఫైనల్, నా ఇష్టం, నేను ఏదైనా చేస్తా అన్నట్టు అనమాట. సో మరి ఏది క్లోజ్గా ఉంటే అది తీసుకోవాలి, ఇది కామన్ సెన్స్ అన్నట్టు ఆయన కూడా చెప్తున్నారు. సో బయట అభయ ఉంటాడంటే, అరే నువ్వు ఇదంతా కాదు కదా, నువ్వు ఫైట్ ఇచ్చినావు అంటే ఫైట్ ఇచ్చేది ఏంటంటే స్వామి నేను గెలిచిన టాస్క్ అని చెప్పి. సో ఇక్కడ నా ప్రకారం మాత్రం మణికంఠకు పాయింట్ వచ్చింది, గెలవలేదు కానీ పాయింట్ వచ్చింది. సో 3-3 ఇక్కడ టై అయింది. తర్వాత భాషాబాయి ఏమంటాడంటే నైట్ అన్సీన్లో, ఒకవేళ కనుక వాళ్ళకి టై అయితే ఈ పాయింట్ ప్రకారం నువ్వు ఎవరికొకరు విన్ అవ్వచ్చు, అంటే ఆల్రెడీ 3-3 ఉంటే ఈ పాయింట్ ప్రకారం ఎవరికొకరు విన్ అవ్వచ్చు, టై అవ్వలేదు కాబట్టి విన్ అయిపోయిన పర్లేదు నువ్వు కరెక్ట్గానే చేసావు అంటాడు. రాంగ్, కరెక్ట్గా చేయలేదు, ఇది చేసింటే టై ఇచ్చేది. ఇంకోటి ఏమంటాడంటే వాళ్ళందరూ ఏడ్చిన తర్వాత నాకేమనిపించిందంటే ఇచ్చేస్తుంటే బాగుండేదేమో, అప్పుడు టై అయితే సరుకులు పంచుకునేమనేవాడేమో బిగ్ బాస్ అని. సో ఆయన అది అంటే అందరూ ఏడ్చిన తర్వాత తిరిగి వచ్చింది. చూసారా, ఒకళ్ళు ఏడుతుంటే మిగతా అందరూ ఎఫెక్ట్ అవుతారు, భాషాబాయి లాంటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, స్ట్రాంగ్గా ఉండే పర్సన్స్ కూడా. సో అలా ఇవ్వడు బిగ్ బాస్ ఖచ్చితంగా ఇంకో రౌండ్ పెట్టి ఇంకో పప్పులో ఉప్పులో పెట్టి ఇంకో పావుకిలో తీసుకురండానో ఇంకో అరకిలో తీసుకురండానో ఎవరైతే కరెక్ట్గా తీసుకొస్తారో అని చెప్పి మళ్ళీ పెట్టేవాడు. సో మళ్ళీ నేను విన్ అయ్యాను, లూజ్ అవ్వలేదు అని చెప్పి ఇక్కడ నిఖిల్ కొంచెం గట్టిగా అక్ చేసుకొని ఓదార్చి, అంటే వీళ్ళేమో ఇంకా వీళ్ళకి ఫుడ్ రాలేదు, వీళ్ళకి ఫుడ్ లేదు అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయి ఎమోషన్ అయిపోయి అందరూ ఏడుపులు స్టార్ట్ చేసి సీత మనకు ప్రోమోలో డైలాగ్ చూడొచ్చు అనమాట. దెర్ ఈజ్ అ రిక్వెస్ట్, చాలా బాధగా ఉంది ఫుడ్ గురించి కొట్టుకోవటం, వాళ్ళకు కూడా ఇవ్వండి బిగ్ బాస్ అని చెప్పి. మీకు ఇప్పుడు బాధగా ఉంటుంది, నిజంగా కనుక వీళ్ళు గేమ్ ఆడి మీ ఫుడ్ ఎత్తేసారనుకో అప్పుడు కోపంగా ఉంటుంది. సో ఇక్కడ బిగ్ బాస్ ఏంటి గొడవలు పెట్టాలని చూస్తున్నాడు, అంటే వాళ్ళ ఫుడ్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు, వాళ్ళని టెస్టింగ్ చేయటం ఒకటి, నెక్స్ట్ వాళ్ళ ఫుడ్ని వాళ్ళు కాపాడుకోవటం ఒక టాస్క్ అనేది క్రియేట్ చేసాడు అనమాట. సో ఎవరు ఇక్కడ ఎలా బిహేవియర్ ఉంటుంది, వాళ్ళ ఫుడ్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, లేదంటే
ఫుడ్ గివప్ ఇచ్చేస్తారా లేదంటే ఏం చేస్తారని చెప్పి ఇక్కడ వాళ్ళు ఫుడ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, వీళ్ళు ఫుడ్ కొట్టేయాలి, అంతే టాస్క్. సో మనకంట కూడా ఇందాక ఏం బాధపడుతున్నారంటే మీరేమో అలా మాకు ఇచ్చేయటం వల్ల అది హ్యూమన్ ఫ్యాక్టర్లోకి వెళ్ళిపోతుంది, మనం ఆడలేకపోతున్నాం గేమ్ అని. ఇప్పుడు సీతక్క వాళ్ళది చికెన్ ఏదో పోయిందనమాట. సో ఇప్పుడు సీతక్కని చూడాలన్నమాట, ఏం చేస్తారు అనేది. మనకంట లేపేశాడా లేదంటే పృథ్వీ వాళ్ళు లేపేశారా, నేను చూడలేదు అది మిస్ అయ్యాను. సో ఎవరు తీసేశారు అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు సీతక్క కూడా అదే స్టాండ్లో పోన్లే మనం ఎలాగ ఇద్దాం అనుకున్నాగా తీసేసుకున్నారులే అని చెప్పి వదిలేస్తుందా, లేదంటే గొడవ చేసిద్దా మా చికెన్లో దుబ్బేస్తారు మేము కష్టపడి సంపాదించుకున్నది అని చెప్పి అలా గొడవ చేసిద్దా ఏంటని చెప్పి ఇప్పుడు తెలిసిపోద్ది. 4 చపాతీలు ఎవరైనా ఇస్తారు, ఆ చపాతీలకు చికెన్ కర్రీ ఇచ్చేవాడు మాకా గ్రేట్. సో అది, సో చపాతీలు బయట పెట్టేసామంటే కదా, చపాతీలతో పాటు చికెన్ కూర కూడా బయట పెట్టాలి ఇవ్వాలి కదా. సో అందుకని వాళ్ళు తీసుకోవట్లేదు. ఎంతసేపు 4 చపాతీలు ఉన్నాయి, 4 చపాతీలు ఉన్నాయంటే 4 చపాతీలు కోసం దొంగతనం ఏం చేస్తాం అంటే డిక్లీ. సో ఊరికి అంటే అంత సరదాగా. సో ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో కూడా మనం చూడబోయేది ఇదే. ఇప్పుడు మీరు కామెంట్ చేయండి, 3 పాయింట్లు 2 పాయింట్లు వచ్చాయి నీకు మణికంటకి, ఒకవేళ ఈ పాయింట్ ఇచ్చింటే 3 వచ్చి టై అయ్యేది. సో యష్మి కరెక్ట్గా చేస్తుందా లేదా, ఈ టాస్క్లో ఎవరికి ఇవ్వాలి, సో దగ్గరగా ఉన్న క్లోజెస్ట్ వెయిట్కి ఇవ్వాలా లేదంటే పర్ఫెక్ట్గా తెస్తానే ఇవ్వాలా అన్నది, పర్ఫెక్ట్గా తీసుకురావడం పాజిబుల్ అయిందా. సో అదనమాట సంగతి. అంటే ఇక్కడ అంతకుమించి ఏం జరగట్లేదు, నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. లేదు ఈవినింగ్ ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ టాస్క్ ఏదైనా జరిగినా లైవ్ ఏదైనా జరుగుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. అలాగే ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఉండండి సో దట్ మీకు నోటిఫికేషన్ వచ్చింది అనమాట, లైవ్ ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు అంటే టాస్క్ జరగగానే పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ని, వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.